ఓఎన్జీసీ ఏటా మొత్తం 2,000 ఉపకార వేతనాలు అందిస్తోంది. వీటిలో ఎస్సీ ఎస్టీలకు 1,000, ఓబీసీలకు 500, జనరల్ అభ్యర్థులకు 500 చొప్పున కేటాయించారు. అన్ని విభాగాల్లోనూ 50% స్కాలర్షిప్లు మహిళలకు తగ్గుతాయి. వీటికి దరఖాస్తు చేసుకోవడానికి సంబంధిత విభాగాల్లో యూజీ పీజీ కోర్సులు చదువుతున్న వారు అర్హులు. ఎంపికైన వారికి నెలకు 4,000 రూపాయల చొప్పున ఏడాదికి 48,000 రూపాయలు స్కాలర్షిప్ అందుతుంది. కోర్సు పూర్తయ్యేంత వరకు ఈ ఆర్థిక ప్రోత్సాహం కొనసాగుతుందన్నమాట. ఎవరికి ఇస్తారో చూద్దాం. దేశంలో చదువుతున్న ఎస్సీ ఎస్టీ ఓబీసీ జనరల్ కేటగిరీలో ప్రతిభావంతులైన పేద విద్యార్థులు అర్హులు. అర్హతలు ఏంటంటే, ఏదైనా విద్యాసంస్థలో ఫుల్ టైం కోర్స్ రెగ్యులర్ విధానంలో చదువుతున్న వారే ఉండాలి. బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో ఇంజనీరింగ్ బీఈ లేదా బీటెక్, ఎంబీబీఎస్ లేదా పీజీ స్థాయిలో జియాలజీ జియోఫిజిక్స్, ఎంబీఏ వీటిలో ఏ కోర్సులోనైనా 2023-24 విద్యా సంవత్సరంలో చేరిన ప్రథమ సంవత్సరం విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఇంజనీరింగ్ ఎంబీబీఎస్ కోర్సులు చదువుతున్న విద్యార్థులు ఇంటర్మీడియట్లో కనీసం 60% మార్కులు సాధించడం తప్పనిసరి. అలాగే ఎంఎస్సీ జియాలజీ లేదా జియోఫిజిక్స్ లేదా ఎంబీఏ కోర్సులు చదువుతున్న విద్యార్థులైతే డిగ్రీలో 60% ఉండాలి. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం సంవత్సరానికి 2,00,000 రూపాయలు మించకూడదు. ఎస్సీ ఎస్టీలు అయితే సంవత్సరానికి 4.5 లక్షల వరకు అవకాశం ఉంటుంది. ఎంపిక విధానం, ఇంజనీరింగ్ ఎంబీబీఎస్ కోర్సులకు ఇంటర్మీడియట్లో చూపిన ప్రతిభ ఆధారంగా, ఎంబీఏ జియాలజీ జియోఫిజిక్స్ కోర్సులకు డిగ్రీలో ప్రతిభ ప్రాతిపదికన స్కాలర్షిప్లు మంజూరు చేస్తారు. స్కాలర్షిప్ వ్యవధి, ఇంజనీరింగ్ ఎంబీబీఎస్ కోర్సుల్లో చేరిన వారికి 4 ఏళ్ళు, ఎంబీఏ జియాలజీ జియోఫిజిక్స్ కోర్సుల్లో చేరిన వాళ్లకు 2 ఏళ్ల పాటు నెలకు 4,000 రూపాయల చొప్పున చెల్లిస్తారు. వయసు 16 అక్టోబర్ 2023 నాటికి 30 ఏళ్లలోపు ఉండాలి. నిబంధనలు, వేరే ఏ ఉపకార వేతనాలు మంజూరు కాని వాళ్లే ఓఎన్జీసీ ప్రోత్సాహకాలకు అర్హులు. ఫీజు రియంబర్స్మెంట్ అంటే ప్రభుత్వం వారిచ్చేది. దీని ద్వారా లబ్ధి పొందే వాళ్ళు ఈ స్కాలర్షిప్లకు అర్హులే. ఎంపికైన వారి వివరాలను ఓఎన్జీసీ వెబ్సైట్లో పొందుపరుస్తారు. కేవలం పైన తెలిపిన కోర్సుల్లో, అంటే వీరు తెలిపిన కోర్సుల్లో మాత్రమే భారత్లో చదివిన విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఈ స్కాలర్షిప్లు కొనసాగాలంటే స్కాలర్షిప్ ఏటా కొనసాగడానికి వార్షిక పరీక్షల్లో కనీసం 50% మార్కులు సాధించడం తప్పనిసరి. అంతకంటే తక్కువ మార్కులు పొందితే ఆ తర్వాత విద్యా సంవత్సరానికి స్కాలర్షిప్ అందదు. దరఖాస్తు ఓఎన్జీసీ వెబ్సైట్లో వివరాలు నమోదు చేయాలి. ప్రవేశ పత్రం, ఫోటో, కుల ధృవీకరణ పత్రం, కాలేజీ ఐడి కార్డ్, ఇంటర్ లేదా గ్రాడ్యుయేషన్ మార్క్షీట్, ఆదాయ ధృవీకరణ పత్రం వీటిని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేదీ నవంబర్30. వెబ్సైట్ ONGCScholars.org. దీనికి సంబంధించిన లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. కోర్సుల వారిగా, కేటగిరీల వారిగా ఎవరెవరికి ఎన్ని ఉంటాయో చూద్దాం. ఇంజనీరింగ్ వాళ్ళకి 500 ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 300 ఓబీసీ వారికి, అలాగే 300 జనరల్ వారికి కేటాయించారు. ఎంబీబీఎస్లో 90 మందికి ఎస్సీ వారికి అలాగే ఎస్టీ వారికి ఉంటుంది. అలాగే 50 ఓబీసీ వారికి ఉంటుంది, 50 జనరల్ వారికి ఉంటుంది. అలాగే ఎంబీఏ 140 ఎస్సీ ఎస్టీ వారికి ఉంటుంది, 50 మంది ఓబీసీ వారికి, 50 మంది జనరల్ వారికి ఉంటుంది అనమాట. అలాగే జియాలజీ లేదా జియోఫిజిక్స్ చేసే వాళ్ళలో 270 మంది ఎస్సీ ఎస్టీ వారికి ఇస్తారు. అలాగే 100 ఓబీసీ వారికి, 100 జనరల్ వారికి ఇస్తారనమాట. వీరు దేశాన్ని 5 జోన్లుగా విభజించారు. ఒక్కో జోన్ నుంచి ఎస్సీ ఎస్టీలకు 200, ఓబీసీలకు 100, జనరల్ అభ్యర్థులకు 100 చొప్పున వీటిని ఇస్తారు. అభ్యర్థులు చదువుతున్న కళాశాల ఉన్న రాష్ట్రం ప్రకారం జోన్ నిర్ణయిస్తారనమాట. ఏపీ తెలంగాణలో జోన్ 5 పరిధిలో ఉన్నాయి. దీనికి సంబంధించిన లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, చూడండి.